సిద్దిపేట జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో లేని విధంగా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ఇంటి పన్నులు, వృత్తి, వ్యాపార లైసెన్సులను వెంటనే తగ్గించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చేర్యాల మున్సిపాలిటీగా ఆవిర్భవించి 3 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, అయినప్పటికీ అభివృద్ధి పేరుతో ఇంటి పన్నులను, వ్యాపార సముదాయాల లైసెన్స్ ఫీజులను విపరీతంగా పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ల కోసమే పట్టణ అభివృద్ధి పేరుతో 15 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పన్నుల పేరుతో ప్రజల నడి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయవలసిన అవసరం ఉన్నది, అందుకోసం మేము చెప్తా ఉన్నాం. ప్రజలను అడ్డగోలుగా ఇబ్బందులు పెడితే ఊకుండే సమస్య లేదు. ఇది చేర్యాల అన్న మున్సిపల్ అసెంబ్లీ చేర్యాల కాదు అని చెప్తా ఉన్నాం. ఎదురు తిరిగితే ఒక్కరు కూడా ఉండరు ఇక్కడ చేర్యాలు. చేర్యాల ఏదైతే ఉన్నదో చేర్యాల అభివృద్ధి చేయమని కోరుతా ఉన్నాం. ఎట్లా చేయాలి అభివృద్ధి? ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొచ్చే అభివృద్ధి. మీరు గెలిచారు కదా, మీరు మున్సిపాల్లో కౌన్సిలర్లు కదా, గెలిపించి చేయమని కోరుతా ఉన్నాం. కానీ మాత్రం అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద బేరాలు ఎత్త ఊకోమని చెప్తాను. పాలక వర్గాన్ని కబర్దారని చెప్తా ఉన్నాం. పెంచిన ఇంటి పనులకు వ్యతిరేకంగా ఇచ్చిన బంధు పిలుపుకు స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలు అందరూ కూడా మాకు సహకరించి, మరి ఈరోజు ఏ పార్టీకో ఏ కుల మతానికి సంబంధం లేకుండా మరి అందరి గ్రామానికి సంబంధించింది, మీ పట్టణానికి సంబంధించింది కనుక చేస్తున్న ఈ బంద్ ఈరోజు విజయవంతమైంది. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని ఇంటి పనులు మరి ఓన్లీ ఒక చర్యలనే మరి పెంచడం వారి మా దురదృష్టకరం. ఎందుకంటే గెలిచిన ప్రతి కౌన్సిలర్ కూడా ఎవరు కూడా మాకు సహకరించకుండా మరి అధికార పార్టీకి వాళ్ళు సహకరిస్తూ ప్రజలకు ఆగ్రహానికి గురయ్యేది తప్పదు. ఈరోజు మరి మిషన్ భగీరథ ప్రభుత్వము నీళ్లు మరి ఉచితంగా ఇస్తాం, దేశంలో ఎక్కలేని విధంగా ఫిల్టర్ వాటర్ ఇస్తాం, ఆ వాటర్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఇంటికి 3,500 నుంచి 4,500 రూపాయలు వాళ్ళు ఇంటి పన్నులు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఈ ప్రజలందరూ నీళ్లు రావలేదు, ఈ నీళ్లతోటే బతికి మరి బయటపడుతున్నారనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది కనుక దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈరోజు పెంచిన ఇంటి పన్నులు తగ్గించే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.